వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిల్ల పట్టణంలోని చౌక దుకాణ రేషన్ షాపులపై స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఏ పురుషోత్తం రాజు కొలతల తూనికల అధికారి దివ్యలు దాడులు నిర్వహించారు. పోరుమామిల్ల పట్టణంలోని ఆరవ చౌక దుకాణం రేషన్ షాప్ డీలర్ నాయబ్ రసిల్, మూడవ చౌక దుకాణం రేషన్ షాప్ డీలర్ షేక్ పర్విన్, రెండవ చౌక దుకాణం రేషన్ షాప్ డీలర్ అల్లూరయ్యలు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ను అధికారులను ప్రజలను మోసగించి ప్రజలకు 20 కేజీలకు 16 కేజీల చొప్పున అలా ప్రతి కార్డుకు తక్కువ తూకంతో ప్రజలకు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అధికారులకు దొరికిపోయారు. ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం, కందిపప్పు తక్కువ తూకమిస్తూ అడ్డంగా దొరికిపోయారు. అదేవిధంగా పట్టణంలోని కిరాణా షాపులపై దాడులు నిర్వహించారు. లక్ష్మీనారాయణ, లక్ష్మయ్య, రాఘవేంద్ర, శ్రీనివాస జనరల్ స్టోర్ యాజమాన్యంలు అధిక ధరలతో ప్రజలకు విక్రయిస్తుండగా తనిఖీలలో భాగంగా దొరికారు. వారిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా 19 న్యూస్ రిపోర్టర్తో సిఐ పురుషోత్తం రాజు, కొలతల తూనికల అధికారి దివ్యలు మాట్లాడుతూ కరోనా వైరస్ లో భాగంగా ఆసరాగా తీసుకుని ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బియ్యం, కందిపప్పు సరఫరా అవుతున్న నేపథ్యంలో డీలర్లు అటు ప్రజలను ఇటు అధికారులను మోసగిస్తూ తక్కువ తూకంతో రేషన్ ఇస్తుండగా దాడులు నిర్వహణలో దొరికిపోయారని వారన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్యలు కూడా పాల్గొన్నారు. ఉదయం మా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయినటువంటి అర్చనల్ ఎస్పీ గారు బి ఉమామేశ్వర్ గారి ఆదేశాల మేరకు మేము నిత్యావసర వస్తువులైన కందిపప్పు, బ్యాలు, చింతపండు ఇట్లాంటివి ఉన్నాయి కదా, వీటిని కరోనా నిమిత్తము గవర్నమెంట్ వారు నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ రేటుకు అధిక ధరలకు అమ్మకూడదు అనేది, ఈ విధంగా అమ్ముతున్నారని పూర్వమాలలో ఉంటే జరిగింది. ఉదయం అక్కడ రోడ్డు మీద మెయిన్ బజార్లో ఒక 5 షాపుల మీద ఎక్కువ రేటుకి, అంటే పెసరపప్పు, కందిపప్పు, చింతపండు, ఎండుమిర్చి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారనే ఉద్దేశం అమ్ముతుంటే వాళ్ళకు 5 కేసులు కట్టడం జరిగింది ఈరోజు ఉదయం. ఇందులో భాగంగా విజిలెన్స్ అధికారులైనటువంటి మేము, అంటే పురుషోత్తం రాజు సిఐ, మరి ఏవో విజిలెన్స్ మరియు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ దివ్య గారితో కలిసి ఆ షాపుల మీద రైడ్ చేసి 5 కేసులు కట్టడం జరిగింది. అలాగే ఇందులోనే భాగంగా పేద ప్రజలకు పంచుతున్నటువంటి ఫ్రీగా రేషన్ ఇస్తున్నారు ఈచ్ మెంబర్కి 5 కిలోస్ అట్లా. అయితే వీళ్ళు మినిమం 2, అంటే 10 కిలోస్కి 1.5 కిలో తక్కువ ఇస్తున్నారు అనేది సమాచారము. అలాగే 6 షాప్ నెంబర్ 6కి వచ్చి చూస్తే ఒక అమ్మాయిని సెక్యూర్ చేసుకున్నాము. ఆ అమ్మాయికి ఇచ్చిన రేషన్లో 1.5 కిలో తక్కువ ఇస్తున్నారు, అంటే 10 కిలోస్కి గాను 8.5 కిలోస్ ఇచ్చినారు. కాబట్టి దీనిపైన మేము పంచనామా రాసి కేసు నమోదు చేసి దానికి తగిన పారితోషికం కూడా చెల్లించాల్సి ఉంటుంది, కేసు కూడా కట్టడం జరుగుతుంది.